బ్లాక్ పేజెస్ బుక్ ఉంది ఇక్కడ ఒక ఓవల్ షేప్ లో ఒక ఎగ్ లా కనిపిస్తుంది ఈ స్టిక్కర్ తీసుకొచ్చి ఈ పేజ్ లో ఇలా పెట్టడం జరిగింది దీనిలో ఒక ఇల్యూషన్ క్రియేట్ చేయండి ఈ బ్లాక్ పేజెస్ లో మీరు ఏదైతే చూసారో ఈ బ్లాక్ పేజెస్ లో ఈ స్టిక్కర్ పెట్టింది చూస్తే మీకు ఆ స్టిక్కర్ క్రమేణా ఒక బర్డ్ లాగా ఎగురుతున్నట్టు పోతున్నట్టు కనిపిస్తుంది నిజానికి ఈ బర్డ్ కూడా ఇలా లైఫ్ వాచ్ బొమ్మ కూడా అమర అది నిజమైన బర్డ్ అని చూస్తే రియల్ కదండి ఇది చూడండి సార్ ఇది రియల్ బర్డ్ ఏనది రియల్ బర్డ్ చెల్పట్ నా కొంచెం ఏం పడలేదు ఏమండి ఏం ఇలా చేయి పెట్టండి మీ వేలు పెట్టండి ఏమండి ఏ అలా వేలు పెట్టండి ఇది ఏమవుతుంది చూడండి చాలా మంచి బర్డ్ ఇది అంటే మీరు తెలుసుకోవడం కోసం అలా పట్టుకోండి ఇది రియల్ బర్డ్ అయినా మీరు రియల్ అని ఫీల్ అవుతున్నారు ఇక్కడ మ్యాజిక్ లో ఏదైతే నిజం అని నమ్ముతో అది నిజం కాదండి ఇక్కడ ఒక మీ దగ్గర నా చేతిలో ఒక బాక్స్ కనిపిస్తుంది దీన్ని అన్ని వైపులా చూపిస్తున్నాను ఇక్కడ సీత్రు అయింది ట్రాన్స్పరెంట్ మీరు చూస్తుండగానే బర్డ్ తీసుకొచ్చి ఈ బర్డ్ ని ఈ బాక్స్ లో పెట్టడం జరిగింది సార్ ఇది మీకు కనిపిస్తుందండి ఇది నిజమైన బర్డే కదా ఇప్పుడు మీరు కూడా చూస్తున్నారండి ఇది నిజమైన బర్డ్ అయితే ఈ బర్డ్ ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనం ఏదైతే నిజం అనుకుంటాం అది నిజం కాదు అనుకోని కూడా ప్రూవ్ చేయచ్చు చూడండి ప్లాన్ చేస్తే ఇక్కడ ఒక బర్డ్ వండుతూ ఈ సిల్క్ వస్తుంది ఇందులో ఏముంది మ్యాజిక్ అంటే ఇలాదే ఉంటది అనమాట అంటే ఉన్నది లేంటూ లేని ఉన్నట్టు బర్డే ఈ సిల్క్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మార్చడం జరిగింది అనమాట సార్ ఏం చేయబోతున్నారు పార్టీ సెటప్ ఇది పెట్టారు పార్టీ గాని ఇస్తున్నారు ఏంటి ఇది ఒక స్పెషల్ ఐటమ్ సార్ అంటే ఇల్యూషన్ మ్యాజిక్లో ఒక వస్తువుని ఒక దగ్గర మాయం చేయడం ఇంకో దగ్గర ప్రత్యక్ష అవడం చాలామంది మనలో నార్మల్ ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి కూడా హ్యూమన్ బీయింగ్కి ఎలా ఉంటుందంటే మాకు మ్యాజిక్ వస్తే అమాంత ఇక్కడ మాయమైపోయి ఇంకెక్కడో రావాలన్నమాట అలానే ఇక్కడ ఏదైనా ఒక వస్తువు ఉందంటే మ్యాజిక్ ద్వారా మాయిపోలి వచ్చేయాలి లేదా ఇంకెక్కడో ఏదో వస్తువుల్ని ఇక్కడ తీసుకొచ్చేయాలి ఇది ప్రతి మనిషికి ఉన్న ఫ్యాంటసీ సార్ అవి మన కళ్ళుతో ఏదైతే సడన్గా చూస్తాం మనం ఊహించుకునే మన ఊహల్ని నిజంగా చూస్తాం చాలా ఆశ్చర్యానికి లోనవుతాం అలాంటి మ్యాజిక్కే ఇక్కడ ఒక అంశం మీకు ప్రదర్శించాలనుకున్నాను ఇక్కడ ఒక రెండు ట్యూబ్స్ ఉన్నాయి సార్ ఈ ట్యూబ్స్ ఇక్కడ పక్కన పెట్టాను ఇక్కడ ఒక నా చేతిలో ఒక బాటిల్ ఉంది ఒక గ్లాస్ ఉంది ఇది ఒక వైన్ గ్లాస్ ఒక బాటిల్ ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది ఈ బాటిల్ని గ్లాస్ని ఇలా పెట్టాను పెట్టి మీరు చూస్తుండగానే నా ఎడమ చేతి వైపు గ్లాస్ ఉంది కుడి చేతి వైపు బాటిల్ ఉంది దీన్ని ఇలా తీసుకొచ్చి పెట్టి మ్యాజిక్ ద్వారా దీన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈ గ్లాస్ని ఏదైతే ఉందో ఈ గ్లాస్ని ఇలా తీసుకొచ్చి ఇలా ఇటు సైడ్ పెట్టి ఈ చేతిలో ఈ ఎడమ ఈ కుడి వైపు ఉన్న ఈ బాటిల్ని తీసుకొచ్చి ఇలా ఇలా పెడితే జస్ట్ ఎయిర్లో పాస్ చేస్తేనే అయిపోతుంది కానీ ఇది నమ్మడానికి అన్బిలీవబుల్గా ఉన్నా కూడా నిజమే సార్ ఇది చూడండి ఒకసారి ఇలా చూస్తే థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ బాటిల్ ఇక్కడ గ్లాసు రావడం జరుగుతుంది అయితే ఇది ఎలా సాధ్యం మ్యాజిక్లో మరొకసారి చూడండి ఒకసారి ఇక్కడ నా ఎడమ వైపున బాటిల్ ఉంది కుడి వైపున గ్లాస్ ఉంది మీరు చూస్తుండగానే ఈ రెండు ట్యూబ్స్ని ఇలా క్లోజ్ చేసి మళ్ళా ఈ చిన్న గ్లాస్ని ఈ కుడి వైపున గ్లాస్ని తీసుకొచ్చి ఇలా పెట్టి ఈ ఎడమ వైపున బాటిల్ని తీసుకొచ్చి ఇలా పెట్టడం జరిగింది నిజానికి ఒక వస్తువులు ఒక దగ్గర మాయమయ్యి ఇంకో దగ్గర రావడం అనేది జరగదు కానీ అలా నిజమని భ్రమింపచేసేదే ఈ మ్యాజిక్ మళ్ళీ సేమ్ యథావిధిగా ఇక్కడ బాటిల్ ఇక్కడ గ్లాసు వస్తుంది అయితే ఇది మనం చూస్తుంది నిజమా అంటే ఇది నిజం కాదనే చెప్పాలి ఇప్పుడు చూడండి ఈ బాటిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇక్కడేముంది ఇక్కడ రెండు ప్లేస్లోని బాటిల్ ఉంది ఓకే అయితే ఇందులో మళ్ళీ ప్రత్యేకత ఏంటంటే మళ్ళీ ఇలా తీస్తే మళ్ళా బాటిల్ వచ్చి ఎక్కడి నుంచి వచ్చాయంటే మ్యాజిక్లో ఎనీథింగ్ కెన్ పాసిబుల్ మళ్ళా బాటిల్స్ వచ్చి మీరు అలా చూస్తూనే ఉన్నారు మళ్ళీ ఫైనల్గా తీస్తే మళ్ళా టూ బాటిల్స్ వచ్చి ఇవన్నీ ఎంప్టీగా ఉంటుంది అయితే ఎంప్టీ అండి అదే మరి ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నామో ఇది కూడా నిజం కాదు ఇది కూడా బ్రహ్మ మాత్రం థ్యాంక్ యూ అండి బాగుందండి చాలా బాగుంది ఒక చిన్న మ్యాజిక్ని దాని ఎగ్జాంపుల్ లాంటి మ్యాజిక్ని ఇక్కడ చేసి చూపిస్తాను ఇక్కడ నా చేతిలో
రెండు కర్చీఫ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఫ్రీ చాయిస్ సార్, మీకు ఏదైనా ఇది కానీ ఇది కానీ మీకు నచ్చిన కర్చీఫ్ సెలెక్ట్ చేసుకో. సరే ఇది ఓకే చూడండి. ఇప్పుడు ఈ కర్చీఫ్ని ఇలా ఓపెన్ చేసి చూడండి. అలానే అదర్ సైడ్ సార్. ఓకే నేను ఎలా చేస్తానో సేమ్ అలా చేయడానికి ట్రై చేయండి. ఇలా ఇలా ఈ కర్చీఫ్ పట్టుకొని ఈ ఎడ్జ్ని కొంచెం ఇలా పట్టుకోండి. ఓకే ఇక్కడ మళ్ళీ రెండు సిజర్స్ ఉన్నాయి సార్. ఈ రెండు సిజర్స్లో మీకు నచ్చిన సిజర్ సెలెక్ట్. ఓకే నార్మల్గా ఇది నార్మల్ సిజర్. ఇప్పుడు ఇది ఇలా పట్టుకొని జనరల్గా మ్యాజిక్లో ఏం జరిగినా అది అబద్ధం అనుకుంటారు, కానీ ఇది మన కంటికి కనిపిస్తుంది. ఇది ఎడిటింగ్ కాదు, గ్రాఫిక్ కాదు, రియల్గా కంటికి కనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరూ కెమెరాలో కూడా చూస్తున్నారండి, ఇది రియల్. ఇప్పుడు ఇలా చూస్తుండగానే ఈ కర్చీఫ్ని మీరు కూడా నాతో పాటుగా ఇలా చేయండి, ఏం భయపడాల్సిన అవసరం లేదు. చూడండి ఇది ఓకే చేసి ఈ కత్తి పెట్టేసి ఆ పీస్ తీసుకోండి సార్. ఈ పీస్ తీసి ఒక్కసారి ఈ పీస్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాం కదా, ఓపెన్ చేసి మళ్ళా ఇందులోనే పెట్టేసేయండి. జస్ట్ అంతే, ఇలా ఇలా పెట్టేసేయండి, ప్రెస్ చేసేయండి అంతే. పెట్టి ఇలా స్క్వీజ్ చేయండి, స్క్వీజ్ చేసి స్లోగా ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి సార్. అరే చూడండి ఎలా అయిందండి, దీనికి ఎలాంటి గమ్ము పెట్టడం కానీ ఏం కానీ జరగలేదు. ఇది నార్మల్ కర్చీఫ్, ఇది మ్యాజిక్లో సేమ్ ఇలాగే ఉంటుంది సార్. అంటే అంటే ఎన్నిసార్లు అయినా సార్, ఇప్పుడు చూడండి మరొకసారి కావాలంటే, అంటే ఇది ఎగ్జాంపుల్ చేసి చూపించడానికి మాత్రమే. ఎన్నిసార్లు మనం ఈ పీసెస్ కట్ చేయడం జరిగింది, మళ్ళా ఈ ఎన్నిసార్లు చేసైనా కూడా అతికినట్టు చూపించవచ్చు. గ్రేట్ అండి. ఎందుకంటే మీకు అయితే ఒకటి ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నిజానికి నేను కట్ చేశాను, మీరు కట్ చేశారు, ఒకసారి కట్ అయింది అతుక్కోదు, ఇది బేసిక్ లాజిక్. అవునండి, ఈ లాజిక్ని మర్చిపోయి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటారు. మన సినిమాల్లో ఏదైతే ఒక హీరో చూడండి, 10 మంది పెట్టి గన్ పెట్టి కాల్చినా అందరికీ తగులుతుంది ఒక గన్తోనా, హీరోకి మాత్రం ఎన్ని గన్లు పెట్టి కాల్చినా అతనికి ఏం తగలదు బుల్లెట్స్. కానీ మామూలుగా అయితే ఒక గన్ పెట్టి షూట్ చేస్తేనే వెళ్ళిపోతారు కదండి, బుల్లెట్స్ వెళ్తాయి కదా, చుట్టూ రౌండప్ చేసినా హీరోకి ఏమవుతుంది. జనాలు ఆ లాజిక్ మర్చిపోయి ఎంజాయ్ చేస్తారు. సేమ్ లైక్ మ్యాజిక్ కూడా, ఇది మనం ఒకసారి కట్ అయింది, ఒకసారి దాన్ని స్పాయిల్ చేస్తే డిస్ట్రాయ్ చేస్తే అతుక్కోవడం అనేది ఎప్పటికీ జరగదు. అది అది నిజం కాదని ప్రేక్షకులకి తెలుసు. మీరు ఇండియాస్ గాట్ టాలెంట్లో ఎంతోమంది సెలబ్రిటీలతో వర్క్ చేస్తున్నారు, అంటే వాళ్ళ చేత మ్యాజిక్ మీ యాక్ట్స్లో వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చేసి వాళ్ళతో ఎన్నో ట్రిక్స్ చేశారు. అవును. తర్వాత వాళ్ళు అది అయిపోయిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉండేదండి? ముందర ఒక ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్ వరకు కొంచెం వాళ్ళు కూడా నర్వస్ ఫీల్ అయ్యారండి. అంటే ఇతను స్టేజ్ మీదకి పిలిచి ఏమైనా మేము అతను సరిగా చెప్పినా మేము సరిగా చెప్పినా ఏమైనా బై మిస్టేక్ ఏమైనా తప్పు జరిగితే చాలా ఎంబర్సింగ్గా ఉంటుంది కదా, ఏమవుతుంది అని చెప్పి వాళ్ళకు వాళ్ళకు చిన్న ఇన్ఫీరియారిటీ ఉండేది నాతో పార్టిసిపేట్ చేయడానికి. ఫస్ట్ రౌండ్ ఎపిసోడ్లో ఇట్ సెల్ఫ్ నేను అసలు ఏ రిహార్సల్లో ఏం జరుగుతుందో కూడా చెప్పకుండా స్పాంటేనియస్గా శిల్పా శెట్టికి స్టేజ్ మీద తీసుకొచ్చి అండ్ గాల్లో లెవిటేట్ చేసేసరికి పార్టిసిపేట్ చేసిన ఆవిడ చూస్తున్న అదర్ సెలబ్రిటీస్ అక్కడ ఉన్న నా మిగతా కంటెస్టెంట్స్ సెట్ హోల్ క్రూ అంతా క్లాప్స్ ఇంకా ఆ రోజు అప్పటే డిసైడ్ అయ్యారు. ఇంకా ఆ రోజు చెప్పారు నెక్స్ట్ మనకి బాలీవుడ్ ఈ షోకి ఏ సెలబ్రిటీ వచ్చినా రెడీ మీరు వాళ్ళతో చేయాలి, ఎందుకంటే ఆ వీడియో ఆ ఒక్క వీడియో ఆ షోకి ఎంతో హైప్ తీసుకొచ్చిందండి. ఆ పర్టికులర్ సెలబ్రిటీతో చేయడం అనేది నా అసిస్టెంట్స్తో చేయడం అనేది చాలా కామన్, ఎందుకంటే వాళ్ళతో ఎంతో రిహార్స్ చేసి ఉంటాం, బ్యాక్ స్టేజ్ కష్టపడి ఉంటాం. స్పాంటేనియస్గా ఒక పెద్ద సెలబ్రిటీస్ని అప్పటి వరకు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, ఏదో మ్యాజిక్ షో చూడడానికి వచ్చిన సెలబ్రిటీస్ని తీసుకొచ్చి మరి పెర్ఫామ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. అలానే నాకు సౌత్ నుంచి నేను ఒకే ఆర్టిస్ట్ను అని చెప్పి నాకు సపోర్ట్ చేయడానికి అక్కడ మన సౌత్ యాక్ట్రెస్ తమ్మన్నని కూడా ఒక ఎపిసోడ్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆవిడ కూడా బిఎస్ రెడ్డి సౌత్ నుంచి వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ ఉన్నారని చెప్పి
నాకు బాగా సపోర్ట్. తమన్నతో ఏ యాక్ట్ చేశారు? తమన్నతో యాక్ట్ చేయలేదండి, ఆవిడ ఏంటంటే ఒక గెస్ట్గా వచ్చింది. ఆ షోలో ఉన్న జడ్జెస్ని తీసుకొచ్చి చేశాం, ఎందుకంటే ఆవిడ గెస్ట్గా వచ్చారు కాబట్టి ఆవిడతో ఓన్లీ నాకు సపోర్ట్ చేశారు ఆవిడ. అలానే దేవిశ్రీ ప్రసాద్ని ఒక ఎపిసోడ్కి తీసుకొచ్చారు, ఎందుకంటే ఆ పుష్ప మూవీ బాలీవుడ్లో కూడా చాలా పెద్ద హిట్ అయింది. మరి దేవిశ్రీ ప్రసాద్ కూడా తీసుకొచ్చి ఆయన కూడా ఇలా సౌత్ నుంచి వన్ అండ్ ఓన్లీ ఆర్టిస్ట్ మనకున్నారు, మీ అందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి ఆయన కూడా, వీళ్ళిద్దరు కూడా నాకు ఈ షోకి వచ్చి మన సౌత్ నుంచి వచ్చిన స్టార్స్ అనమాట, దేవిశ్రీ ప్రసాద్ ఒకరు, తమన్నా ఒకరు, వీళ్ళిద్దరూ వచ్చి నాకు సపోర్ట్ చేశారు. ఇంకా బాలీవుడ్లో అయితే ఇంకా అందరూ అండి, ఒకళ్ళని చెప్పలేను. ఇంకా చిన్న యాక్టర్స్ నుంచి సీనియర్ యాక్టర్స్, హీరోయిన్స్ అందరూ వచ్చి నా యాక్ట్లో పార్టిసిపేట్ చేశారు, నాతో పాటు మ్యాజిక్ చేశారు. ప్రతి వీడియో చాలా బాగా ఆడియన్స్ అందరూ రిసీవ్ చేసుకున్నారు, వైరల్ అయింది. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్నీ వైరల్ అవుతూనే ఉన్నాయండి యూట్యూబ్లో. మీరు అందరూ టాప్ 4లో ఉన్నారా? అది గ్రాండ్ ఫైనలిస్ట్ అండి, అది గ్రాండ్ టాప్ 7 పీపుల్ అందరూ కూడా గ్రాండ్ ఫినాలేకి వెళ్ళాము. ఆ గ్రాండ్ ఫినాలేలో నేను లాస్ట్ ఇంకా షో ఎండ్ అయినంత వరకు కూడా నా పర్ఫార్మెన్స్ ప్రతి ఎపిసోడ్ దాటుకుంటూ క్రాస్ అవుతూ ఓటింగ్లోని అటు టాలెంట్ వైజ్ అటు జడ్జీలు మెప్పిస్తూ ప్రతి ఎపిసోడ్ కూడా క్రాస్ అవుతూ అలా షో ఎండ్ వరకు నేను చేశానండి. సో అదొక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే ఇంకా మన ఇంటర్వ్యూ చాలా డిఫరెంట్గా సాగిందని నేను అనుకుంటున్నానండి, ఎందుకంటే అన్ని విషయాలు మ్యాజిక్కి సంబంధించి రకరకాల విషయాలు మీరు మాట్లాడారు. అవును సార్. ఒక మ్యాజిక్ యాక్ట్తో ఎండ్ చేద్దాం. దీన్ని ఎండ్ చేసే ముందు ఒక చిన్న ఫన్నీ క్వశ్చన్ చెప్పండి. యాక్చువల్గా ఫ్లవర్స్ ఇలా అంటే అలా తీస్తూ ఉంటారు కదా? అవును. డిషన్స్ అవును. అలా ఫ్లవర్స్ తీసి ఎంతమంది అమ్మాయిలకి ఇచ్చారు? నేను బయట అమ్మాయిలకి ఇవ్వలే, కానీ ఇప్పటి వరకు నేను చాలామంది హీరోయిన్లకి ఇచ్చానండి ఫ్లవర్స్. ఎందుకంటే షోలో నేను స్టేజ్ మీద మ్యాజిక్ చేసేటప్పుడు జనరల్గా నేను చాలామంది యాక్టర్స్తో చేశాను, స్టేజ్ మీద బోల్డ్ మంది యాక్టర్స్తో, సెలబ్రిటీ యాంకర్స్తో చేశాను. వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిస్తే ఫస్ట్ ఇన్వైట్ చేయగానే నన్ను ఏ ముక్కలు కోస్తారో బిఎస్ రెడ్డి, లేదంటే పీస్ పీస్ చేసేస్తారా, ఇంకేం చేస్తారా, వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ భయం పోగొట్టడం కోసం ఫస్ట్ సడన్గా ఒక మ్యాజిక్లో ఫ్లవర్ తీసి ఇవ్వగానే దేల్ ప్లీజ్ అమ్మయ్యా అయితే నేను సేఫ్గా ఉన్నాను, నాకు ఫ్లవర్ ఇచ్చారని. ఒక రోజు ఒక గర్ల్ చూడగానే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కూడా, ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా అమ్మాయే కాబట్టి రోజ్ ఫ్లవర్ చూడగానే డెఫినెట్గా వాళ్ళు చాలా ప్లీజ్ అవుతారు.